అదే లెక్క క్లాస్ రూమ్ లో అల్లరి చేయొద్దని చెప్పానా ఈ రోజు చాలా ముఖ్యమైన లెక్కలు ఉన్నాయి అవన్నీ చెప్తాను అన్నట్టు నిన్న ఎగ్జామ్ పెట్టాను కదా ఆ పేపర్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఏం రాశారా ఏం రాశారు ఇవి ఒక్కడనే కరెక్ట్ రాశారా అయినా హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అంటారా అని వీళ్ళకు రోజుకి ఒక టెస్ట్ పెట్టినా కూడా చదువులు వచ్చేలేవు వీడొకడు అక్కడ కూర్చొని చదువుకోరా అంటే టీచర్ పక్కన వచ్చి నిలబడతాడు వింటావా మాట ఏమిరడవో ఏమో అసలు టీచర్ అంటే ఏంటండి ఇలా పేపర్లు దిద్ది క్లాస్ రూమ్ లో పాఠాలు మాత్రమే చెప్తుంది అనుకుంటారా తప్పు ఇవాళ సమాజం ఉన్నత స్థాయికి వెళ్తుందంటే దానికి కేవలం టీచరే కారణం గొప్ప గొప్ప పాఠాలు నేర్పించి వ్యక్తిత్వానికి సంబంధించిన నైతిక విలువలు నేర్పేది కూడా టీచరే అసలు మీరు ఒకటి గమనించండి సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు టీచర్గా చేసిన వాళ్ళు లేకపోతే మేము టీచర్గా కావాలనుకున్న వాళ్ళే ఉంటారు అందుకే సమాజంలో టీచర్ పాత్ర అనేది చాలా గొప్పదండి అందుకే నాతోటి ఈ రోజు 99 లో అది లెక్కకు వార్తలు చెప్పమని పిలిచారు అది టీచర్కున్న గొప్పదనం అది లెక్క అబ్బబ్బబ్బబ్బా ఎండలు కొడితేనేమో సమ్మర్ హాలిడేస్ అండి వర్షాలు పడితే ఈ వర్షాలకు జలుబులు వైరల్ ఫీవర్లు వీటితోటి సగానికి సగం స్ట్రెంత్ ఆబ్సెంట్ ఉంది క్లాస్లో 50 మంది ఇవాళ ఎంతమంది వచ్చారనుకుంటున్నారు 10 మంది వచ్చారు అందులో ఒకడిగో గారాబం చేస్తూ పక్కన పోనీలే గట్టి ఏమైనా తిరిగామంటే మొత్తానికే స్కూల్కు రారని అది భయం నేను ఏం చెప్తానంటే జ్వరాలు వచ్చినా జలుబులు చేసినా కూడా స్కూల్కు మానిపించొద్దండి ఎందుకంటే ఇంట్లో ఉంటే అదే అలాగే డల్గా ఉంటారు పిల్లలు అదే స్కూల్కి పంపారనుకోండి ఆ క్లాస్ రూమ్లో క్లాస్మేట్స్ తోటి ఫ్రెండ్స్ తోటి ఇలా టీచర్స్ తోటి కొంచెం డైవర్ట్ అవుతారు అమ్మ మదర్స్ కూడా మరీ అంత గారాబం అలా ఇంట్లో పెట్టేసుకోకండి అప్పటికే స్ట్రెంత్ చాలా తగ్గింది సిలబస్ ఎలా కంప్లీట్ అవుతుందండి మాకు మళ్ళీ మార్కులు రాకుంటే పేరెంట్స్ అంతా వచ్చి మమ్మల్ని అనడం సరేలేండి అంతకుముందు ఒక అదే లెక్కలో ఒక లెక్క చెప్తా వినండి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కేవలం మాటలకే పరిమితం అయ్యారా ఆయన మాటలు కేవలం సచివాలయం గోడలు దాటి బయటికి పోవడం లేదా ఈ మాట ఎవరన్నారు ఇంకెవరు మన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సార్ అన్నారు కేసీఆర్ పాలన గురించి కిషన్ రెడ్డి సార్ ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది ప్రతిపక్షం వల్ల విమర్శలు లేకుంటే పాలక పక్షం సజావుగా సాగగలదా కాగలదో లేదో ఏమో గాని తెలంగాణ సీఎం కేసీఆర్ పై అప్పుడే ప్రతిపక్షాలు చేసే విమర్శలు మొదలయ్యాయి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చెబుతున్న మాటలు సమీక్షలకే పరిమితం అవుతున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు సీఎం మాటలు కోటలు దాటుతున్నా గాని పనులు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని ఏదేవా చేశారు ఆయన పాలన సంగతి అలా ఉంటే మొన్న మధ్య ఎంపీ కవిత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు కానీ తమ ఎమ్మెల్యే లక్ష్మణ్ సానియాపై చేసిన వ్యాఖ్యలపై తెగ రాద్ధాంతం చేస్తున్నారని తన నేతల్ని వెనకేసుకొచ్చారు కిషన్ రెడ్డి అదన్నమాట విషయం ఇప్పుడు నేను లెక్కలు చెప్తాను వాటి మధ్యలో దీనికి 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 అడగామనుకో ఒక్కటి కొడతాను అర్థమైందా సైలెంట్గా ఇలాగ నిలబడాలి అలాగే నేను ఏ పాఠాలు చెప్తున్నానో శ్రద్ధగా వినాలి ఓకేనా ఏంటో అన్నిటికీ బుద్ధిమంతుల ఇలా తల ఊపుతాడండి ఎగ్జామ్స్ పెడితే మాత్రం ఏం రాస్తున్నాడో ఎవరికి తెలియదు సరేలేండి ఇప్పుడు ఇంకొక లెక్క చెప్తాను మన స్వాములవారు పాపాలు పండే రోజులు దగ్గర పడినట్టున్నాయి భక్తి ముసుగులో చేస్తున్న అరాచకాలకు అంతు పొంతు లేకుండా పోతుంది తీరా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడితే బెయిల్ తెచ్చుకొని మళ్ళీ దర్జాగా రాజభోగం అనుభవిస్తూ గడిపేస్తున్నారు అదేమంటే అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి తప్పించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఇంతకీ ఎవరా స్వాములవారు అనేగా మీ ప్రశ్న చూడండి మీకే తెలుస్తుంది నిత్యానంద స్వాములు వారు తెలుసు కదా మీకు చాలా పాపులర్ అయ్యాడు ఆయన దాదాపు 5 సంవత్సరాల కిందట ఆయన గారి భాగవతం బయటపడింది అది ఎప్పటి వరకు అలా నడుస్తూనే ఉంది మధ్యలో కొన్ని రోజులు జైలుకు కూడా పోయిండు ఆ స్వామి వెంటనే బెయిలు ఆ తర్వాత భక్తురాలిని వెంటేసుకుని తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా ఆయన గారు కాలు కూడా మోపడం అయిపోయింది తిరుపతిలో విఐపీల పేరుతో ఆయన గారికి దర్శనం కూడా ఇచ్చారు తస్సదీయ రాజయోగం అంటే ఈ స్వామిలోరిదే కోర్టు వ్యవహారంలో ఏదో ఓ సాకు చెప్పి తప్పించుకోవడం ఈయన గారి
గారికి చాలా అలవాటైపోయింది. కొన్ని రోజులు నాకు మగధనమే లేదని తప్పించుకున్నాడు. మరి కొన్ని రోజులేమో నేను భక్తి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను, తరువాత కలుద్దామంటూ సూతిమెత్తగా చెప్పాడు. ఇక కోర్టు ఊరుకుంటుందా ఏంది? నీ భక్తి కార్యక్రమాలు లేవు, సూక్తి కార్యక్రమాలు లేవు కానీ నోరు మూసుకుని కోర్టుకు హాజరు కమ్మంటూ జట్కా ఇచ్చింది. అలా కోర్టుకు రాకుంటే పోలీసులు తమ పని తామే చేయాలని పోలీసులను కూడా ఆదేశించింది. 7 స్వామిలోరికి డెడ్ లైన్ అన్నమాట. మరి స్వామిలోరు ఈసారి ఏ కుంటి సాగు చెప్పి తప్పించుకుంటాడో చూడాలి. సైలెంట్గా ఉండమని చెప్తే అర్థం కాదు, అరొకసారి చెప్తే మళ్ళీ ఏమన్నంటే టీచర్ తిట్టింది కొట్టిందని ఒక పెద్ద గొడవ ఒకటి. అయినా టీచర్ ఎందుకు చెప్తుందండి, పిల్లలు మంచికే కదా. మేము ఎంతో మందికి పాఠాలు చెప్పి ఇదే స్థానంలో ఇంతే ఉంటాం, ఎదుగుండదు బతుకుండదు. మేము పాఠాలు చెప్పిన పిల్లలు మాత్రం డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లై గొప్ప గొప్ప స్థాయిలో ఉంటారు. అది ఎవరు గుర్తిస్తారండి? వాళ్ళనే అందరు గుర్తుంచుకుంటారు. కానీ మేము సమాజంలో ఎంతోమంది వ్యక్తుల్ని ఉన్నతమైన పౌరులు అదిద్ది వాళ్ళు గొప్ప స్థాయిలో ఉంటే ఇట్లా చూసి అబ్బా మా స్టూడెంట్స్ వాళ్ళ ఈ స్థాయిలో ఉన్నారని సంబరపడడం తప్ప మా బతుకుల్లో మాత్రం ఏ మార్పు ఉండదండి. ఇలా సమాజానికి మేము వెన్నుముకై ఉన్నాం. అసలు మా టీచర్ల గురించి ఎవరైనా అర్థం చేసుకుని పట్టించుకుంటేగా ఎన్నడండి మా టీచర్ల గుర్తింపు వచ్చేది. సరేలేండి, మా టీచర్ల బాధలు గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. కానీ ఈలోపు అదే లెక్కలో ఇంకో వార్త చెప్తా. అసలు ఏం జరిగింది? ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓడిపోయింది? అసలు ఎవరు దీనికి కారణం? ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చా? అయిపోయిన రామాయణం ఇప్పుడు ఎందుకు చెబుతుంది అనుకోకండి, దానికి ఓ లెక్క ఉంది. ఇంతకీ ఆ లెక్కేంటి అనుకుంటున్నారా? అయితే ఆ నేతలు వేసే లెక్కల్లోకి వెళ్లాల్సిందే. ఎన్నికలు అయిపోయి నెలలు సంవత్సరాలు దాటిపోయినా కానీ జగనన్న ఓటమి నుంచి మాత్రం తేరుకోలేకపోతున్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చి 2 దాటినా వైసీపీ పార్టీ ఇంకా సమీక్షలు సమావేశాలంటూ తెగ హడావిడి చేస్తోంది. ఇప్పటికీ ఒక్కో జిల్లా కేంద్రానికి జగనన్న పోయి ఓటమి గురించి పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు జరుపుతూనే ఉన్నాడు. ఇప్పటిదాకా కొన్ని జిల్లాల సమీక్షలే అయ్యాయి. ఇంకా చాలా జిల్లాల సమీక్షలకు ప్లాన్ సిద్ధం చేస్తున్నాడట జగనన్న. పనిలో పనిగా ఈ నెల 11 గుంటూరు నేతలతో సమీక్షా కార్యక్రమానికి ఏర్పాట్లు అయిపోయాయని సమాచారం. ఎన్నికలు అయిపోయి నెలలు దాటుతున్నా కానీ ఈ సమీక్షలేందో ఏమీ అర్థం కావట్లేదని జనాలు తలలు పట్టుకుంటున్నారాయే. సమీక్షలు బంద్ చేసి ప్రజల్లోకి వచ్చే పనికి శ్రీకారం చుడితే బాగుంటుందనేది రాజకీయ వర్గాల మాట. మరి జగనన్న ఈ సమీక్షల కథలకు ఎప్పుడు స్వస్తి చెబుతాడో ఏంటో అండి. ఒకప్పుడు స్కూల్ టీచర్ అంటే పెన్ను పేపర్ ఎంతగా ఉండేదో బెత్తం అంతే కరెక్ట్గా ఉండేది. అసలు బెత్తం చేతిలో ఉంటేనే టీచర్ అని గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు అంతా డిజిటల్ క్లాసులు, పెన్ను పేపర్ బెత్తం ఎక్కడివండి? మౌస్తో ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి. అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, బెత్తం పట్టుకుంటే ఇప్పుడు శిక్షలు పడుతున్నాయి కానీ కొంచెం బెత్తంతో అదిరించి బెదిరిస్తేనే పిల్లలు సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది తప్పింది. అయినా గట్టిగా నేను బెత్తం గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. టీచర్ చేతిలో బెత్తం ఉన్నా లేకున్నా కానీ రాజకీయ నాయకుల్ని ప్రశ్నించే పౌరుల చేతిలో మాత్రం బెత్తం ఉండాలండి. ఎందుకు ఇలా చెప్తోంది ఈ టీచర్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తుందా, వినండి. సిపిఐ కార్యకర్తలకి కర్రసాము శిక్షణ ఇచ్చి రాటు తేల్చుతున్నారు సిపిఐ నేతలు. ఈ కర్రసాముతో దేశంతో పాటు రాష్ట్రంలో ఉన్న దుష్టశక్తులను ఎదిరించడానికి నడుం బిగిస్తామని సురవరం సారు, నారాయణ సారు చెబుతున్నారు. లెక్క అంటే ఇలా ఉండాలి, ప్రభుత్వం చేస్తున్న పనులను నిలదీయాలంటే ఆ మాత్రం కర్రసాము కావాలి కదా. లేకుంటే ప్రభుత్వం మాట వింటుందా ఏంటి? ఇప్పుడు ఈ పిల్లలు వింటున్నారు అమ్మ మాటలు. అలాగే సిపిఐ నేతలు ఈ మధ్య కర్రసాము విద్యను కార్యకర్తలకు నేర్పించే పనిలో మహా బిజీగా ఉన్నారాయే. ఎందుకంటే పాలకుల పరిపాలన చక్కగా సాగలేదని తెలిసిన మరుక్షణమే కర్రసాము కార్యకర్తలను రంగంలోకి దింపి పరిపాలన గాడిలో పెడతారన్న మాట. ఐడియా అదిరింది, పాలకులు సమాధాన మార్గంలో దారిలోకి రాకుంటే దండోపాయం చేయాల్సిందే, తప్పదు మరి.
రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కానీ ముందుగా సమస్య దగ్గర వాలిపోయేది మాత్రం ఎర్ర జెండానే. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్ని పార్టీలు ఉన్నా ప్రజలు మాత్రం ఎర్ర జెండా వైపే చూస్తారాయే. ఇక మీదట ప్రభుత్వాలు ఏమైనా అవినీతి పనుల్లో తలదూర్చుతున్నాయని తెలిస్తే ఎర్ర జెండా కార్యకర్తలు కర్రసాము నేర్చుకుని రెడీగా ఉంటారు నిలదీయడానికి. వక్ర మార్గపు నేతలారా జర జాగ్రత్త. మరి అక్కడ వెళ్ళి కూర్చుంటావా? వీడొకడు వీడు కూర్చోడంటరా? మీరంటే ఎప్పుడో ఇప్పటి నుంచో వస్తున్నారు, అలవాటైంది స్కూలు. వాడు పాప నిన్నగాక మొన్న వచ్చాడు, వానికి అలవాటు కావట్లేదు. ఇప్పుడే తీసుకెళ్ళి మీలా కూర్చోబెట్టాను అనుకో, వాడు మొత్తానికి స్కూల్కు రారా. కొంచెం స్కూల్కి అలవాటు అయ్యాక నేను నా పక్కన ఉంచుతా. మిమ్మల్ని కూడా కొత్తలో నా పక్కన కూర్చోబెట్టుకున్నానా లేదా? ఇప్పుడు మీరంతా వచ్చి నా పక్కన నిలబడితేనే క్లాస్ ఎవరికి చెప్పుకోనరా? కొంచెం వినండి. అరే రాకేష్, నువ్వు సైలెంట్గా కూర్చో, నేను రేపటి నుంచి నిలబెట్టుకుంటాలే. ఇప్పుడు ప్రస్తుతానికి వీడుండనేవు. బాబా, ఈ పిల్లలతో తట్టుకోలేకపోతున్నానండి. కొత్తగా వచ్చిన వాళ్ళేవో ఏడుస్తారు, పో నేను పక్కన నిలబెట్టుకుంటే టీచర్ మీ పక్కన కూర్చుంటా, టీచర్ మీ పక్కన కూర్చుంటావా అని నా తల ప్రాణం తోక్కు తీసుకొస్తున్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు చూసుకోవడం ఈజీ అండి, ఇక్కడ 40 మందిని చూసుకోవడం కన్నా. అబ్బాబా, సరేలేండి, లెక్కలో ఇంకో వార్తలోకి వెళ్దాం. యూపీలో అరాచకం రాజ్యం ఏలుతోందని లోకం కోడై కూస్తుంది. మొన్నటిదాకా ముజఫర్నగర్ అల్లర్లు, అవి సద్దుమణిన తర్వాత అత్యాచార పర్వాలు, అవి సద్దుమణిగే లోపు మళ్ళీ అల్లర్లు. ఇలా రోజు ఏదో ఒక హింసాత్మక సంఘటనలతో దద్దరిల్లిపోతుంది ఆ ఉత్తరప్రదేశ్. మళ్ళీ ఈసారి ఏం అల్లర్లు వచ్చి పడ్డాయో ఏమో, ప్రభుత్వం అక్కడ ఏం చేస్తోందో అర్థమైతే కావట్లేదు జనాలకు. ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనాలు భయం గుప్పెట్లో ఒకటే బతుకుతున్నారు. మొన్నటిదాకా ముజఫర్నగర్ అల్లర్లు పెద్ద దుమారాన్ని రేపితే ఇప్పుడు సహాన్పూర్ అల్లర్లు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఘటనలతో యూపీలో ఉన్న అఖిలేష్ ప్రభుత్వంపై నీలి నీడలు కమ్ముకున్నాయట. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని అన్ని ప్రధాన పార్టీలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. నిన్న జరిగిన అల్లర్లు సిక్కులకు ముస్లింలకు జరిగినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఒక మతం వారు తెల్లవారుజామున నిర్మాణ పనులు మొదలెడితే మరో వర్గం అక్కడికి వచ్చి అల్లర్లు చేసిందని, అది చిలికి చిలికి గాలివానగా మారిందని అధికారులు తెలుపుతున్నారాయే. ఈ గొడవను ఆపడానికి రంగంలోకి దిగిన పోలీసులపై కూడా అల్లరి మూకలు రాళ్ళు రువ్వారని, దీంతో లాఠీచార్జ్ చేయక తప్పలేదని అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఈ గొడవలు ఎప్పట్లో తగ్గేలా లేవని, కర్ఫ్యూ విధించి కనిపిస్తే కాల్చిపారేస్తామని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అరే నరేష్, ఏంట్రా ఈ మార్కులు? 10 మార్కులకు 0 నేను చెప్పిన ఒక్కటి కూడా అర్థం కావట్లేదరా నీకు? ఇంట్లో ట్యూషన్ పెట్టించారు, ఇక్కడ క్లాస్ రూమ్లో నా చుట్టూ తిరుగుతావు, అన్ని విన్నట్టుగా కూర్చుంటావు. మార్కులు ఏంట్రా ఇలా వచ్చాయి? 10 మంది రాస్తే ఒక్కళ్ళకన్నా 5 మార్కులకన్నా ఎక్కువ రాలేదు. మళ్ళీ గట్టిగా తిడితే వీళ్ళను వాళ్ళ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని తిట్టడం ఒకటి, మార్కులు రాకుండా తిడతారు, పోనీ తిట్టి మార్కులు అనేది తెప్పిద్దామంటే అలాగూ తిడతారు. టీచర్ జాబ్ ఉంది చూడండి, కత్తి మీద సామ అవుతుంది. ఇది చేసే బదులు ఇంకేదైనా పెద్ద జాబో చిన్న జాబో చేసుకోవడం, లేకుంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవడం చాలా సుఖంగా ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, తలనొప్పికి చచ్చిపోతున్నా. నిన్న పేపర్లు దిద్దుతే పిచ్చలేస్తుందేమో అనిపించిందండి, ఒక్కొక్కరు రాసిన విధానం చూస్తుంటే. సైలెన్స్ సైలెన్స్, ఈ అల్లరికైతే ఏం తక్కువ లేదు. నన్ను ఒక వార్త చెప్పని ఆగండి. సంచలనాలకు మారుపేరుగా నిలిచిన పార్టీ ఏదంటే ఇప్పుడు ఎవరైనా దేని గురించి చెబుతారు? ఇంకేది, మన ఆమ్ ఆద్మీనే కదా అమిత వేగంతో దూసుకువచ్చి ఢిల్లీ పీఠంపై కూర్చున్నది. 3 నెలలు తిరగకుండానే తుస్సుమన్నది. మళ్ళీ దేశవ్యాప్తంగా ఎన్నికలకు సిద్ధమైంది, అక్కడ తుస్సుమని గాలిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, పోటీ చేస్తుందో లేదో జర చూద్దాం పదండి. ఆమ్ ఆద్మీ అంటేనే దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. తుఫాను కన్నా వేగంగా వచ్చింది, అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయింది. కేజ్రీవాల్ ఢిల్లీ పీఠంపై అలా కూర్చున్నాడో లేదో అప్పుడే రాజీనామా చేసి రాష్ట్రపతి పాలన పెట్టాడు కదా. ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా రాజకీయాలను నడపాలని ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు పాపం. ఇప్పుడు మళ్ళీ 4 రాష్ట్రాల్లో ఎన్నికల జాతర మొదలైంది కదా, ఆమ్ ఆద్మీ పోటీకి దిగుతుందా అంటే సారీ మేము పోటీ చేయట్లేదు అని చెప్పారు కేజ్రీవాల్ సారు. ఎందుకయ్యా అంటే అలసిపోయాము, విశ్రాంతి కావాలి, వనరులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి,
అందుకే పోటీ చేయట్లేదు అని చల్లగా చెప్పాడు కేజ్రీవాల్ సార్. ఈ విషయం ముందుగా ఊహించిందే అయినప్పటికీ ఇంతలా షాకిస్తారని అస్సలు ఎవరు ఊహించనే లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఎంత స్పీడుగా పరుగు మొదలెట్టారు అంతే స్పీడుగా చాప చుట్టేశారని కేజ్రీవాల్పై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు చక్కర్లు కొడుతున్నాయి. పలుకే చిలకమ్మ పాట తీయవమ్మ, పలుకే చిలకమ్మ పాట తీయవమ్మ, సమీక్షలు అంటాడు జిల్లాలు తిరుగుతాడు, సమీక్షలు అంటాడు జిల్లాలు తిరుగుతాడు, ఓటమి విషయంలో తెగ పరేషానవుతాడు, ఓటమి విషయంలో తెగ పరేషానవుతాడు, జనాలను వదిలేసి తన గోడే వినమంటాడు, జనాలను వదిలేసి తన గోడే వినమంటాడు. పలుకే చిలకమ్మ పాట తీయవమ్మ, పలుకే చిలకమ్మ పాట తీయవమ్మ. తెర మీదకొస్తుంది కాషాయ వాదం, మోడీ ఆసరాగా పెరుగుతుంది జాజ్యం, తెర మీదకొస్తుంది కాషాయ వాదం, మోడీ ఆసరాగా పెరుగుతుంది జాజ్యం, చాప కింద నీరులా పాకుతుంది అసలు యజం, చాప కింద నీరులా పాకుతుంది అసలు యజం, వద్దు వద్దు మతవాదం కలుసుంటే కలదు సుఖం, వద్దు వద్దు మతవాదం కలుసుంటే కలదు సుఖం. పలుకే చిలకమ్మ పాట తీయవమ్మ, పలుకే చిలకమ్మ పాట తీయవమ్మ. టీచర్ టీచర్ బెల్ కొట్టారు. వీడొకడు స్కూల్కు రావడమే 2 గంటలు లేటుగా వస్తాడు, వచ్చి గంటైనా కాలేదు, ఎప్పుడెప్పుడు బెల్లు కొడతారా, ఎప్పుడింటికి వెళ్ళిపోదామా అని విన్నట్టున్నాడు. బెల్లు కొట్టగానే టీచర్ టీచర్ బెల్లు కొట్టారు వెళ్తా అంటున్నాడు. సరేలేండి నాకు కూడా టైం అయింది, వీళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి ఈ పేపర్లు తీసుకెళ్ళి మళ్ళీ రాత్రంతా దిద్దాలి నేను. మళ్ళీ ఎప్పుడైనా మీకు నాతో పాటు వార్తలు చదివించుకోవాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా పిలిపేయండి, ఇలాగే వస్తా. ఇంకో 4 పిల్లలు కూడా తీసుకొని వస్తాయి, ఎందుకంటే వీళ్ళని వదిలిపెట్టి ఉండడం కష్టం అండి, టీచర్ టీచర్ అని వెనకాలే తిరుగుతారు. సరేలేండి వెళ్తాను.